పెట్టి మీరు తెలుగుదేశాన్ని తిట్టారు. తర్వాత అనుకోకుండా మళ్ళీ జనసేనని తిట్టారు. మళ్ళీ జనసేనలోకి వెళ్ళి జనసేనలో సానుభూతి పరుడిగా ఉన్నారు. తర్వాత మరలా ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వచ్చారు. జనసేనతో అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు రెండు వ్యాఖ్యలు చెప్పారు, ఆయన యుద్ధం చేస్తున్నాడు పోరాటం చేస్తున్నాడు అని. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వ్యతిరేకించారు, ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడానికి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మాకు ఎలా చూపించాడంటే, సార్ ఈయన దళిత వ్యతిరేకి, క్రైస్తవ వ్యతిరేకి, ఈయన మతోన్మాది, ఈ టైప్ ఆఫ్ ఫీడింగ్ మాకు ఫుల్గా ఎక్కింది సార్. ఓకే, ఎక్కితే అవును కరెక్టే, ఈయన అలాగంటున్నారు, ఈయన వ్యతిరేకిస్తున్నారు అని మేము ఆయన వ్యతిరేకించడం వాస్తవండి. అయితే మీరు అన్నది ఒక మాట ఏంటంటే, వైసీపీలో ఉండి జనసేన తిట్టాను, టీడీపీని తిట్టాను, తర్వాత జనసేన సానుభూతి పరుడుగా మారండి, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాను. ఎప్పుడన్నా ఒక తప్పు చేసి మారి మళ్ళీ అదే తప్పు చేస్తే తప్పు సార్. ఓకే, మనుషులన్నీ వాళ్ళు తప్పు చేస్తారు. మళ్ళీ ఇక ఆ తప్పు జోలికి వెళ్లకుండా మారిన తర్వాత ఆ తప్పు జోలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమాజం మమ్మల్ని క్షమించాలి, యాక్సెప్ట్ చేయాలి. నేను జగన్మోహన్ రెడ్డిని ఇది తప్పుడు మనిషి, ఇతను ఇతను తప్పుడు పరిపాలన అని తెలుసుకున్న రోజు నుంచి నాకు ఆ తర్వాత నుంచి ఎన్నో కాంప్రమైజింగ్ కబుర్లు వచ్చేసారు నాకు. మళ్ళీ మీరు వైసీపీకి, మీరు వైసీపీ కోసం పనిచేయాలి, వైసీపీ కోసం రావాలని. ఇక మళ్ళీ అతను అధికారంలో ఉన్నా, నాకు ఎలాంటి ఆఫర్ ఇచ్చినా నేను అతని జోలికి మళ్ళీ వెళ్ళలేదు సార్. ఒక్కసారి నేను జనసేన కోసం మాట్లాడిన తప్పు అని నేను తెలుసుకున్నాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ నేను జనసేన కోసం తప్పుగా మాట్లాడలేదు సార్. అప్పుడు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ మళ్ళీ నేను విమర్శించలేదు, విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు ఒకవేళ టికెట్ ముందుకెళ్ళినా, నేను వెనక్కి వచ్చినా కూడా, నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికీ వెళ్ళొద్దని నేను గౌరవిస్తూనే ఉంటాను సార్. మళ్ళీ ఎప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాకు ఒకవేళ మంత్రి పదవి ఇస్తానో ముఖ్యమంత్రి చేస్తానన్నా మళ్ళీ అతని జోలికి అక్కడికి కానీ వెళ్తే అప్పుడు నేను తప్పుడు మనిషిని సార్. నా శత్రువు మారలేదు సార్ ఎప్పుడు. అయితే ఈవేళ శత్రువులు అనుకున్నాను, వాళ్ళు శత్రువులు కాదని తెలుసుకున్నాను. ఆ విషయంలో ఇక ఒక విమర్శ ఉంది రాజేష్ మీ మీద, చెప్పండి. మహాసేన రాజేష్ ఆ రోజు అటుండి వెళ్ళని తిట్టాడు, తర్వాత తిట్టొచ్చి మళ్ళీ రేపు భవిష్యత్తులో మళ్ళీ మారి మళ్ళీ ఇంకో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టరని ఏంటి అనేది ఇప్పుడు మీరే చెప్పారు సార్. అలా చేస్తే తప్పు సార్, ఒకసారి చేసిన దాన్ని ప్రాయశ్చిత్తం అయ్యామని చెప్తున్నారు. అలాంటి సందర్భం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అలాంటి ఆలోచన సందర్భం వస్తే నిజంగా నేను తప్పుడు మనిషినే సార్. అప్పుడు ఒకవేళ సందర్భం అంటే ఇంకొకటి కూడా మీకు చెప్తాను సార్. నిజంగా ఒకవేళ మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింది, ఒక ఎస్సీ ఒకరిని చంపేసి శవాన్ని ఇంటి ముందు విసిరేసిన అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోలేదు అనుకోండి సార్, నేను వ్యతిరేకిస్తాను. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే ఆ డాక్టర్ని పిచ్చోని చేసి చంపేసింది అనుకోండి సార్, ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాను సార్. అంటే నేను వ్యతిరేకించే సందర్భం, ప్రేమించే సందర్భం, అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం మీ బాధ్యతగా మీరు భావిస్తున్నారు. అంతే సార్, దాని లక్ష్యం మహాసేన లక్ష్యమే అది కదా. అంతే సార్.